మోదీ హైదరాబాద్కి రా సంక్షేమం చూపిస్తా సెక్రటేరియట్లో కూర్చోబెట్టి స్కీమ్స్పై వివరిస్తా సీఎం రేవంత్ లేదంటే మీ కమిటీని అయినా పంపండి వాళ్ళ విమాన ఖర్చులు నేను భరిస్తా తెలంగాణలో గారెంటేళ్ళు సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నాం పదకొండేళ్ళ మోదీ పాలనతో ఒక్క సక్సెస్ స్టోరీ కూడా లేదు ముంబైని విద్రోహులకు అడ్డాగా మార్చారు మహారాష్ట్రలో రైతుల సూసైడ్ పై మోదీ ఎందుకు మాట్లాడరని ఫైర్ అంటున్నారు కదా గత పదకొండేళ్ళ మోదీ పాలనలో ఒక అద్భుతం జరిగింది పదకొండేళ్ల క్రితం భారతదేశంలో ఉన్నటువంటి స్టార్టప్ కంపెనీల సంఖ్య మూడు వందలు ఇవాళ భారత్లో ఉన్నటువంటి స్టార్టప్ కంపెనీల సంఖ్య లక్ష నలభై ఎనిమిది వేలు లక్ష నలభై ఎనిమిది వేలు గత పదకొండేళ్లలో భారత్లో వచ్చినటువంటి స్టార్టప్ కంపెనీల సంఖ్య దాదాపు పద్దెనిమిది కోట్ల మందికి పద్దెనిమిది కోట్ల మందికి ఈ స్టార్టప్ కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలు కలిగినాయి లక్ష నలభై ఎనిమిది వేల స్టార్టప్ కంపెనీలు ఈ లక్ష నలభై ఎనిమిది వేలులో దాదాపు పద్దెనిమిది అనుకుంటా యూనికాన్ కంపెనీస్ ఉన్నాయి దీంట్లో యూనికాన్ కంపెనీస్ అంటే చాలా అద్భుతంగా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్నటువంటి కంపెనీస్ ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి కంపెనీస్ అని అంటే లైక్ ఓయో ఆ తర్వాత జొమాటో స్విగ్గీ కైండ్ ఆఫ్ సంస్థలు జొమాటో స్విగ్గీ ఇంకా యూనికాన్ అవ్వలేదు బట్ ఓయో అయితే అయ్యింది సో ఇలాంటి పెద్ద సంస్థలు చాలా ఉన్నాయి గత పదకొండేళ్ళలో మోడీ వల్ల స్టార్ట్అప్ ఇండియా అనేటువంటి అంశంలో చాలా ఉన్నతమైనటువంటి మార్పులు వచ్చినాయి నాకు తెలిసి ఏదో రోజు నేను మళ్ళీ దాని మీద కూడా ఆర్టికల్ చేస్తే కావచ్చు గత పదకొండేళ్ళు భారత్ ఏ విధంగా అద్భుతం చెందింది అద్భుతాలు చేసింది అనేటువంటి వరంగల్ అభివృద్ధికి నాలుగు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసమే నాలుగు వేల నూట డెబ్బై కోట్లు అమెరికాలో మన స్టూడెంట్సే ఎక్కువ రైట్ గుజరాత్లో